ఇస్ హ్యాపెనింగ్ అనిపిస్తోంది. సో హౌ డు యూ ఫీల్ టుడే? ప్రతి సినిమాలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఈసారి ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు అరే మంజుషా గారు మిస్సింగ్ అనిపించింది, థ్యాంక్స్ ఈవెంట్కి వచ్చి లెవెల్ చేశారు. ఏదో నా సినిమా ఈవెంట్లో మీరు ఉన్నారు కదా, చాలు, ఇదే లక్కీ అవ్వమని అనుకుంటా. థ్యాంక్స్. వచ్చిన అందరికీ నమస్కారం అండి. సో అందరు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ సినిమాకి ఆడియన్స్ ప్రీమియర్స్ చేసాం, విజయవాడ వైజాగ్ హైదరాబాద్ మూడు నగరాల్లో చేసాం. మూడు నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూశాను. సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ నవ్వుతారు, అక్కడ నవ్వుతారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు అని ఆశించాము, సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది. సో మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ చాలాసార్లు ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు. పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి ఎలా బాగా ఎలా ఉంది సినిమా, ఏం చూసావు ఏంటంటే, లేదు భయ్య చూడలేదు అన్నాడు. ఎందుకు అంటే, లేదు రెండో వారం చూద్దాం అనుకున్నాను. రెండో వారం ఎందుకని, మొదటి వారం టికెట్ ప్రైజ్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంటే నలుగురు ఐదుగురు వెళ్ళాలి కదా, సో సెకండ్ వీక్ వెళ్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టిన వాళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కనాలి కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు, ఏంటి అని అడిగితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం, సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు. సో అలా ఉండొద్దు, ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని అందరూ సినిమాని ఈ సినిమాని థియేటర్లో చూడాలని మేము తీసాము. అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్ చాలామంది పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నారు, పిల్లలప్పుడు 1-2 పిల్లలు ఒంటరిగా రాలేరు, యూత్ లాగా వాళ్ళని తీసుకురావడానికి అడల్ట్స్ రావాలి. సో ఒక ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏచ్ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి నిజంగా 100-200 థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఈ స్కీమ్ ఓకే చేసినందుకు నేను ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. అండ్ ఇట్స్ లైక్ యూనివర్సల్ ఫిల్మ్, మేము అనుకున్నప్పుడు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుద్దు అనుకున్నాం కానీ బట్ థియేటర్లో ప్రివ్యూ షోస్ వేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. సో మాసెస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అని నేను అనుకోలేదు. ఓన్లీ ఫ్యామిలీ ఏ సెంటర్ ఫిల్మ్ అనుకున్నాం బట్ ఇట్స్ మోర్ యూనివర్సల్, అది ప్రివ్యూ షోస్ అయ్యాక నాకు అర్థమైంది. సో ఐమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్బ్ జరీష్ గారు, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో